తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, సుడిగాలి సుధీర్ హీరోగా మారిన కొత్తలో అందరిలోనూ ఒకంత ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి. ఎలాగైతే సుధీర్ ఈ స్థాయికి చేరుకున్నాడో హీరోగా కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని అందరూ కోరుకున్నారు. అయితే తొలి ప్రయత్నంలోనే సుధీర్ బోల్తా కొట్టేశాడు. సాఫ్ట్వేర్ సుధీర్గా అతడు మెప్పించలేకపోయాడు. ఆ తరువాత తన స్నేహితులతో కలిసి చేసిన త్రీ మంకీస్ సినిమా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా వచ్చినట్టే వచ్చి ఆ వెంటనే యూటర్న్ తీసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద త్రీ మంకీస్ ఫ్లాప్గా నిలిచింది. పోనీ వాంటెడ్ పండుగాడు సినిమాతో అయినా ఖాతా తెరుస్తాడేమో అని భావిస్తే అది మరింత నిరాశ పరిచింది. అసలు ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా చాలామందికి తెలీదు. ఇలా తొలి మూడు సినిమాలు పత్తా లేకుండా పోవడంతో సుధీర్ టైంపాస్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. అతనిక హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనని, అరకొర ఆఫర్లతోనే బండి లాగించాల్సి వస్తుందేమోనని అందరూ భావించారు. కానీ గాలోడు సినిమాతో అందరి అంచనాలను సుధీర్ తిప్పికొట్టాడు. తన పని అయిపోలేదని, అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ గాలోడు సినిమాతో హీరోగా ఖాతా తెరిచాడు. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి కెరీర్లో హీరోగా తొలి హిట్ అందుకున్నాడు. నిజానికి రిలీజ్ రోజు ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. గొప్పగా చెప్పుకునేంత కంటెంట్ ఈ సినిమాలో లేదని క్రిటిక్స్ పెదవి విరిచారు. ఇలా నెగిటివ్ టాక్ రావడంతో గత సినిమాల్లాగే ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి నష్టాలతో దుకాణం ఎత్తేస్తుందేమోనని అంచనా వేశారు. సుడిగాలి సుధీర్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయినట్టేనని లెక్కలు కూడా వేసేసుకున్నారు. కానీ ఆ లెక్కలన్నీ తప్పని ఈ గాలోడు తేల్చేసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ సుధీర్ రియల్ స్టామినా ఏంటో నిరూపించింది. తొలి వీకెండ్లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా దుమ్ము దులిపేసింది. దీంతో 4వ రోజుకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకొని హిట్ సినిమాల కేటగిరీలోకి ఈ గాలోడు చేరిపోయింది. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 2,25,00,000 షేర్, 4,08,00,000 గ్రాస్ నమోదు చేసింది. ఇక 4వ రోజైన సోమవారం విషయానికొస్తే వరల్డ్ వైడ్గా 40,00,000 షేర్, 82,00,000 గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఒక చిన్న సినిమా, అది కూడా నెగిటివ్ టాక్తో 4వ రోజు ఈ స్థాయిలో వసూళ్లను కలెక్ట్ చేయడం నిజంగా గొప్ప విశేషమనే చెప్పుకోవాలి. ఇక టోటల్గా 4 రోజుల వసూళ్లు కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 2,65,00,000 షేర్, 4,90,00,000 గ్రాస్ నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2,70,00,000 అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. 2,65,00,000 షేర్తో ఆల్మోస్ట్ ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంది. కేవలం 5,00,000 దూరంలోనే ఉంది. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించే స్కోప్ ఉంది కాబట్టి దీనిని హిట్ సినిమాల కేటగిరీలోకి చేర్చేశారు. మన టాలీవుడ్ చరిత్రలో నెగిటివ్ టాక్తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ ఒక అప్కమింగ్ హీరో ఈ ఫీట్ అందుకోవడం అనేది ఇదే మొదటిసారి. అది కూడా 4 రోజుల్లోనే ఈ ఘనత సాధించి టాలీవుడ్లో సరికొత్త సంచలనానికి నాంది పలికాడు సుడిగాలి సుధీర్. మొత్తానికి 3 ఫ్లాపుల తరువాత సుడిగాలి సుధీర్ తన కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్ని కొనసాగించాలంటే సుడిగాలి సుధీర్ ఆచితూచి ఆలోచనలు తీసుకుంటే మంచిది. ప్రజెంట్ ట్రెండ్కి తగినట్టు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి స్టోరీలను ఎంపిక చేసుకుంటే చాలా బెటర్. అలా కాకుండా వచ్చిన ప్రతి చెత్త ఆఫర్ని ఒప్పుకుంటూ పోతే సుధీర్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి స్టోరీ సెలెక్షన్లో సుధీర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే బాగుంటుంది. లేట్ అయినా పర్వాలేదు, మంచి స్క్రిప్టులతో హిట్లు అందుకుంటే ఖచ్చితంగా తనకున్న
ట్యాగ్కి తగినట్టుగానే ఇండస్ట్రీలో సుధీర్ సుడిగాలి సృష్టించడం ఖాయం. ఐపాయ్.